हेलो गाइज़, वेलकम बैक टू जिंदगी अनलिमिटेड। हाउ आर यू ऑल, ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాల్టిది కూడా ఐకియా నుంచే అండి వీడియో వచ్చేసి. అండ్ ఒక మంచి కిచెన్ చూపిస్తాను. ఈ కిచెన్ స్పెషాలిటీ ఏంటి అంటే వెట్ కిచెన్ డిఫరెంట్గా, డ్రై కిచెన్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అండ్ కావాలనుకుంటే మనం ఇలా సెపరేట్ సెపరేట్గా పెట్టించుకోవచ్చు ఇంత స్పేస్ మన దగ్గర ఉంటే. లేదు అంటే మనం దీంట్లోంచి కొన్ని ఐడియాస్ అనేవి తీసుకొని మన న్యూ కిచెన్లోనూ, లేదంటే ఆల్రెడీ ఉన్న కిచెన్లోనూ కాస్త చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. కిచెన్ అయితే చాలా బాగుంది. మీ అందరికీ తెలుసు నేను ఐకియాలో మీకు ఆల్మోస్ట్ 10 కిచెన్ చూపించాను, అందరికీ చాలా యూజ్ అయ్యాయి కూడా. అండ్ నేను దీని టోటల్ ప్రైస్ కూడా చెప్తానండి. ఐకియాలో వచ్చేసి ఏంటంటే కిచెన్ని ఇలానే మనం తీసుకోవచ్చు అన్నమాట. ప్రైసెస్ ఉంటాయి వీటికి, ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉంటుంది, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ కిచెన్ని మనం ఒక కిచెన్ టూర్ లాగా చూద్దాము. స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ సైడ్ దీనికి వచ్చేసి ఇలా కౌంటర్ టాప్ ఇచ్చారండి, గ్రానైట్ ఫినిష్లా ఉంది. సో ఇంకా బ్యాక్ స్ప్లాష్లో కూడా మనకి సేమ్ కౌంటర్ టాప్ మెటీరియల్నే యూజ్ చేశారనమాట. ఒక్కోసారి ఏంటంటే టైల్స్ వేస్తారు, ఒక్కోసారి సేమ్ వేస్తారు. ఈ మధ్య ఉన్న ట్రెండ్ ఏంటంటే సేమ్ టు సేమ్ వేయడం. అండ్ సిరామిక్ సింక్ ఇచ్చారండి. నాకైతే ఈ గోల్డెన్ కలర్ ట్యాప్ ఎంత నచ్చిందో తెలుసా, చాలా చాలా నచ్చింది. అసలు ఈ మధ్యకాలంలో గోల్డ్ కలర్ తోటి ట్యాప్స్ పెట్టించడము అండ్ హ్యాండిల్స్ పెట్టించడం అనేది బాగా ట్రెండ్లో ఉంది. ఈవెన్ కట్లరీ కూడా మనకి గోల్డ్ కలర్లో వస్తుందంటే బ్రాస్వి తీసుకొని పెట్టొచ్చు అనమాట. సో మొత్తం థీమ్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఈ కిచెన్లో వచ్చేసి మొత్తం గోల్డెన్ ఉన్నాయన్నమాట, మొత్తం యాక్సెసరీస్ కూడా. సో చాలా బాగుంది. వైట్ అండ్ గోల్డెన్ నేను ఫస్ట్ టైం చూడటం. పైన వచ్చేసి మొత్తం డిస్ప్లే యూనిట్ ఇచ్చారండి, మొత్తం చాలా పెద్దదనమాట. ఈ డిస్ప్లే యూనిట్ని మీరు కావాలనుకుంటే సెపరేట్గా పర్చేస్ చేసుకొని ఇప్పుడున్న కిచెన్కి కూడా మీరు పెట్టించుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ సెక్షన్ అయిపోయిన తర్వాత కొంతమంది కూర్చొని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడొచ్చు అనమాట. ఈ సెక్షన్ ఎక్కడ ఉంటుందంటే మనకి పై ఫ్లోర్లో మొత్తం ఫర్నిచర్ అంతా చూసుకుంటూ వస్తే ఆఫీస్ ఫర్నిచర్ తర్వాత ఇలా రకరకాల కిచెన్స్ పెట్టుంటాయి, మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా డిస్ప్లే యూనిట్లో మొత్తం లైట్స్ ఇచ్చారండి, మంచి మంచి పీసెస్ మనం పెట్టుకున్నామంటే చాలా బాగా కనిపిస్తాయి. అండ్ తర్వాత వచ్చేసి ఒక టాల్ యూనిట్ ఇచ్చారు, ఆ టాల్ యూనిట్లో వచ్చేసి మనకి బిల్ట్ఇన్ అవెన్ అండ్ మైక్రోవేవ్ పెట్టారనమాట. దీనివల్ల కూడా మనకి చాలా స్పేస్ అనేది సేవ్ అవుతుంది. అండ్ పైన వచ్చేసి షెల్ఫ్ ఇచ్చారనమాట ఇలా. సో అవెన్కి సంబంధించి, కేక్ మేకింగ్కి సంబంధించి ఏవేవైతే ఉంటాయో మనకి అవన్నీ కూడా వాటిలో సెగ్రిగేట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కిచెన్ మనం ఐకియాలో తీసుకునేటప్పుడు దీని ప్రైస్ విషయానికి వస్తే టోటల్ ప్రైస్ ఒకటి ఉంటుందండి, విత్ అప్లయన్సెస్, వితౌట్ అప్లయన్సెస్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. సో మనం మొత్తం అన్నీ కలిపి ఉండేలా తీసుకోవచ్చు, స్టవ్, చిమ్నీ, మైక్రోవేవ్ అవన్నీ ఇవన్నీ వచ్చేలా కూడా తీసుకోవచ్చు, ఇవి లేకుండా కూడా తీసుకోవచ్చు. ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇంకా కింద కూడా ఇలా రెండు డ్రాయర్స్ ఇచ్చారు. సో ఈ టాల్ యూనిట్ వచ్చేసి ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉందన్నమాట. చాలా చాలా స్పేస్ అనేది సేవ్ అవుతుందండి. చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో కూడా మనం ఇలా పెట్టించుకోవచ్చు అన్నమాట. ఇంకా కింద వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి, మొత్తం డ్రాయర్స్ అనమాట. ఈ మధ్యకాలంలో షెల్ఫ్స్ కంటే కూడా డ్రాయర్స్ ఇస్తున్నారండి. ఇంతకుముందు నాకు అర్థమయ్యేది కాదు డ్రాయర్స్కి షెల్ఫ్స్కి తేడా ఎందుకు, ఎందుకు ఈ మధ్య డ్రాయర్స్ ఎక్కువైపోయాయి అనేసి. షెల్ఫ్లో వచ్చేసి లోపలది ఏమైనా తీసుకోవాలంటే మనం వంగాలి, వంగి తీసుకోవాలి. అదే డ్రాయర్ అనుకోండి, మనం స్ట్రైట్గా నించుని ఆ వస్తువుల్ని ఇలా డ్రాయర్తో మన దగ్గరికే తెచ్చుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మనం ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమైందంటే అందులో ఉంటాం కదా ఇంట్లో మనం కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఈవెన్చువల్లీ మనకి ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ వంగడం అనేది కష్టమైపోతుంది అనేసి ఈ మధ్య అందరూ కూడా డ్రాయర్స్ పెట్టేస్తున్నారండి. చాలా మంచి ట్రెండ్ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఇలా చాలా మంచి మంచి డ్రాయర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకా ఈ చెక్క మెటీరియల్ ఏంటి, ఇంకా కిచెన్ స్లాబ్ మెటీరియల్ ఏంటి అంటే అది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాల్సిందేనండి. ఎందుకంటే ఇది టేక్వుడ్ అయితే కాదు, జనరల్గా ఏంటంటే వెనీర్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు ఐకియా దాంట్లో. సో మీరు అక్కడికి వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది. అండ్ నేను త్వరలో ఏం చేస్తానంటే ఇప్పుడు కిచెన్స్ అన్నీ నేను కవర్ చేసేసాను కదా, ఆల్మోస్ట్ అయిపోయాయి అన్ని కిచెన్స్, ఇంకొక ఒకటి రెండు మిగిలాయేమో అవి కూడా నేను ఈ మంత్లో చూపించేస్తాను. తర్వాత నేను యాక్చువల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రియల్ టైం కన్సల్టేషన్ తీసుకుంటానండి, అసలు ఎంత అవుతుంది, వారంటీ ఎలా ఉంటుంది, ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఎంత అవుతాయి, ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ మీకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇలా వర్టికల్ స్టోరేజ్ అనేది
యూజ్ చేశారండి చాలా బాగా రాడ్స్ అనేవి ఫిక్స్ చేసేసి ఇంకా తర్వాత ఈ ఐలాండ్ గురించి చెప్పుకోవాలి ఇలాంటి ఐలాండ్ వచ్చేసి తప్పకుండా మనం ఇంట్లో పెట్టించుకోవాలండి చాలా యూజ్ అవుతుంది తెలుసా మనం బ్రేక్ఫాస్ట్ టేబుల్ కింద యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా వర్కింగ్ స్టేషన్ కింద యూజ్ చేసుకోవచ్చు కేక్ ఏదైనా కలుపుతున్నాం అనుకోండి మనకి చాలా స్పేస్ కావాల్సి ఉంటుంది సో దీని మీద పెట్టుకొని కలుపుకోవచ్చు చపాతీలు రుద్దుకోవచ్చు అండ్ దీని చుట్టూ వచ్చేసి ఇలా డ్రాట్స్ పెట్టించుకుంటే చక్కగా బోల్డ్ అంత స్టోరేజ్ అనేది మనకి పడుతుంది ట్రస్ట్ మీ అసలు మీ దగ్గర ప్లేస్ ఉంటే తప్పకుండా పెట్టించుకోండి ఇలా ఐలాండ్ అనేది అండ్ ఇంకా ఐకియాలో కొనడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏమనిపించిందంటే నాకు ఇప్పుడు ఈ ఐలాండ్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి నేలకి ఫిక్స్ చేసి లేదు దీన్ని జరుపుకోవచ్చు అన్నమాట అదే మనం ఇంకా మన వుడ్ వర్క్ వాళ్ళతో అలా చేయించుకుంటే కూడా మనం ఇలా డిటాచబుల్గా అంటే ఎప్పుడైనా కావాలనుకుంటే కాస్త అటు ఇటు అనుకునేలాగా పెట్టించుకోవాలండి దట్ ఈస్ ద బెస్ట్ ఐడియా అన్నమాట మనం వాల్లో ఫిక్స్ చేయించుకోకూడదు అదొకటి నాకు బాగా అనిపించింది ఇక్కడ అండ్ ఎంత స్టోరేజ్ పడుతుందో చూడండి అన్ని చిన్న చిన్న నిక్ నాక్స్ అన్నీ కూడా నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టుకోవచ్చు ఈ మధ్యలో చిన్న స్పేస్ని కూడా ఎలా యూటిలైజ్ చేశారో చూడండి సో చిన్న చిన్నవి అన్నీ కూడా సో ఇందాక చెప్పాను కదా నేను జరుపుకోవచ్చు అనేసి సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే నేను కొంతమంది ఇళ్లల్లో చూశాను ఐలాండ్ అనేది బట్ అదేంటంటే ఫిక్స్ అయిపోయి ఉందన్నమాట ఫిక్స్ చేసిన దానికంటే డిటాచబుల్ వన్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా ఇప్పుడు మనం చూసింది వచ్చేసి వెట్ కిచెన్ అండి అంటే రియల్గా మనకి ఎక్కడైతే అన్ని పనులు జరుగుతాయో ఆ వెట్ కిచెన్ అనమాట ఇది వచ్చేసి డ్రై కిచెన్ జనరల్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఇలా సెపరేట్ సెపరేట్గా ఉంటాయన్నమాట అంటే కాస్త కేక్ అలాంటివి చేసుకునేదంతా ఒక చోట అండ్ ఇంకా వేరే ఏమైనా రేర్గా యూజ్ చేసేది ఒక చోట అలా ఉంటాయన్నమాట యాక్చువల్గా అన్నీ ఒకలానే ఉన్నాయి ఇక్కడ కూడా మనకి షింక్ ఇచ్చారు అక్కడ షింక్ ఇచ్చారు సో దట్స్ ఫైన్ మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు సో ఒక ఐడియా ఇవ్వడం కోసం చూపిస్తున్నాను అనమాట ఇది నేను ఇక్కడ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్తో షింక్ ఇచ్చారు అండ్ మెటీరియల్ ఏదైతే కిచెన్ ప్లాట్ఫామ్ మీద యూజ్ చేశారో అక్కడ ఏది యూజ్ చేస్తారో ఇక్కడ కూడా అదే యూజ్ చేశారు ఎందుకంటే రెండు కూడా ఒకే కిచెన్లో పార్ట్ అనమాట సో ఒక్కోసారి మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్ కిచెన్ ప్లస్ ఎప్పుడైనా సరే కేకులు పిండి వంటలు లాంటివి చేయడానికి ఒక్కరి వైపు అలా సెగ్రిగేట్ చేసుకోవచ్చు ఇంకా వర్టికల్ స్పేస్ యూటిలైజ్ చేయడానికి ఇలా ఫ్లోటింగ్ షెల్ఫ్స్ పెట్టారండి ఇప్పుడున్న కిచెన్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఇంచుమించుగా ఒక్కొక్క షెల్ఫ్ వచ్చేసి 2000 నుంచి 3000 పడుతుంది మనకి సో ఇలా స్టవ్ ఇచ్చారు స్టవ్ పైన చిమ్నీ ఇచ్చారు చిమ్నీకి రెండు సైడ్స్లో ఇలా మనకి ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఇచ్చారనమాట సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రైస్ కూడా తక్కువ పడుతుంది ఇలా రెండు సైడ్లు మనం క్యాబినెట్స్ చేయించాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా ఇలా ఫ్లోటింగ్ షెల్ఫ్స్ పెట్టేశామంటే మనకి చాలా తక్కువలో అయిపోతుంది అనమాట అలానే ఈ రాడ్స్ చూడండి జనరల్గా ఇప్పటివరకు నేను చూపించిన కిచెన్స్లో మీకు వైట్ అండ్ బ్లాక్ రాడ్స్ చూపించాను ఈ కిచెన్లో వచ్చేసి గోల్డ్ కలర్ అనే దాన్ని థీమ్గా తీసుకున్నారు కాబట్టి ఈ రాడ్స్ కూడా ఈవెన్ రాడ్స్కి తగిలించిన హుక్స్ కూడా గోల్డ్ కలర్వే యూజ్ చేశారనమాట అండ్ ఇంకా కింద వచ్చేసి ఇలా ఇచ్చారండి చిన్న ప్లేస్ని కూడా వేస్ట్ చేయలేదు తెలుసా అసలు సో ఇలా మనం అన్నీ నీట్గా సర్ది పెట్టుకోవచ్చు అసలు ఈ కిచెన్ వచ్చేసి ఐకియాలో నాకు చాలా ఇష్టమైన కిచెన్ బట్ ఏంటంటే కాస్త మనకి స్పేస్ అనేది ఉండాలన్నమాట అండ్ ఇంకా సింక్ కింద వచ్చేసి ఇలా మనకి డస్ట్బిన్స్ అండ్ కవర్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ ప్రతి కిచెన్లోనూ ఇలానే ఉంటుంది అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి అండ్ ప్రతి కిచెన్లోనూ ఇలాంటిది ఒక షెల్ఫ్ వస్తుందండి ఇలాంటి డోర్ అనమాట కాస్త కాంప్లికేటెడ్ డోర్ దీన్ని మనం జనరల్గా గ్యాస్ సిలిండర్కి యూజ్ చేస్తూ ఉంటాము బట్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా మంచి లేజీ సూజన్ ఇచ్చారు ఇదైతే కంపల్సరీ ఉండాలండి ఇప్పుడు ఎవరైతే కొత్తగా కట్టించుకుంటున్నారో తప్పకుండా పెట్టుకోండి ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్ యూజ్ చేస్తున్నాం కదా సో వీటిని లోపల నుంచి తీయాలంటే చాలా బరువుగా ఉంటాయి సో ఇలాంటి చోట్ల పెట్టుకుంటే బాగుంటుంది అనమాట అండ్ ఒకవేళ మీరు కొత్తిల్లు కట్టిస్తున్నట్లయితే తప్పకుండా గ్యాస్ సిలిండర్ని బయట పెట్టి పైప్ ద్వారా లోపలికి తీసుకునేలాగా పెట్టించుకోండి దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ సేఫ్టీ కూడా ఉంటుంది అండ్ లోపల వచ్చేసి మనకు ఒక షెల్ఫ్ మొత్తం కూడా సేవ్ అయిపోతుంది అనమాట సిలిండర్ బయట ఉండడం వల్ల అలానే సిలిండర్స్ బయట ఉండి గాలి తగులుతూ ఉంటే బెస్ట్ థింగ్ సేఫ్టీగా కూడా ఉంటుంది ఇట్స్ జస్ట్ ఏ టిప్ అనుకోండి అండ్ ఆ తర్వాత ఇంకా మొత్తం ఈ షెల్ఫ్స్ అండి షెల్ఫ్స్ లోపల ఏవైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఓన్లీ డిస్ప్లే పర్పస్లో అక్కడ పెట్టారనమాట ఇవన్నీ మనకి ఐకియాలో అవైలబుల్ ఉంటాయి బట్ ఈ కిచెన్ కొంటే ఇవన్నీ రావు ఓన్లీ షెల్ఫ్స్ వస్తాయి కిచెన్ క్యాబినెట్స్ వస్తాయి అండ్ కిచెన్ మీద ఉన్న ప్లాట్ఫామ్ వస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ మాత్రమే వస్తాయి ఎక్కడ ఏం సర్దుకోవాలి అని చూపించడం కోసం ఇలా పెట్టారు హ్యాండిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఒకసారి చూసుకోండి యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి అందరూ ప్రొఫైల్ హ్యాండిల్స్ పెట్టిస్తున్నారు బట్ ఇవి కూడా బాగున్నాయి అండ్ ఈ కిచెన్లో వచ్చేసి రెండు సార్లు ఇచ్చారు చూసారా
ఇలాంటి షెల్ఫ్ వచ్చేసి మనకి 2 టైమ్స్ వచ్చిందనమాట. వీటి వల్ల ఏంటంటే మనకి పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, అవి చక్కగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు ఆనియన్ పొటాటోస్ బాస్కెట్ది చాలా బాగా నచ్చిందండి. క్లోజ్డ్ వన్ వచ్చిందనమాట, జనరల్గా ఓపెన్ పెట్టిస్తాం కదా మనం, దీనికి డోర్ కూడా ఇచ్చారు. అలానే ఈ బుట్టను కూడా తీసేసుకోవచ్చు బయటికి, అలా కూడా ఇచ్చారనమాట. సో వర్సటైల్గా యూజ్ చేయొచ్చు, మనకు కావాలనుకుంటే కట్టు మీద పెట్టుకోవచ్చు, లేదంటే దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ డోర్ ఇవ్వడం వల్ల మనకు కావాలంటే డోర్ క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడైనా గాలి తగలాలి లోపల ఉల్లిపాయల కంటే డోర్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాను కూడా కిచెన్కి సూట్ అయ్యేలాగా ఇక్కడ పెట్టారనమాట. యాక్చువల్గా మొత్తం వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కాబట్టి అదే కాంబినేషన్ ఇచ్చారు. అండ్ ఏదైతే కిచెన్లో మనకి డిస్ప్లే యూనిట్ ఇచ్చారో సేమ్ అదే మెటీరియల్ తోటి డిస్ప్లే యూనిట్ ఇచ్చారనమాట. డిస్ప్లే యూనిట్కి చూసారా నాబ్స్ ఉన్నాయి ఓపెన్ చేయడానికి. సో ఇవి కూడా చాలా స్మూత్ ఫినిష్తో చాలా బాగున్నాయి, చాలా క్లాసీగా సూపర్గా ఉందండి ఈ కిచెన్ వచ్చేసి. అయితే ఈ కిచెన్ ప్యాకేజ్లో డైనింగ్ టేబుల్ వస్తుందా రాదా అనేది ఐడియా లేదండి, వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. అండ్ డైనింగ్ టేబుల్ కూడా మనకి సెపరేట్గా అయితే అవైలబుల్ ఉంటుంది డైనింగ్ టేబుల్ సెక్షన్లో. డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడైనా కానీ ఇలాంటి పెండెంట్ ల్యాంప్స్ పెట్టించాలి, అప్పుడు బాగుంటుంది అన్నమాట, మంచి కోజీ లైటింగ్ అనేది వస్తుంది. అండ్ ఇంకా డైనింగ్ టేబుల్ కింద ఎప్పుడైనా కానీ ఒక కార్పెట్ వేయాలి, ఆ కార్పెట్ కూడా చాలా పెద్దగా ఉండాలన్నమాట. మనకి చైర్స్ టేబుల్ అన్నీ కూడా కార్పెట్ మీదకి వచ్చేసేయాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ ఇంకా ఫ్లోరింగ్ విషయానికి వస్తే మనకి వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారనమాట, చాలా మంచి లుక్ వస్తుందండి వుడెన్ ఫ్లోరింగ్కి. కాకపోతే ఏంటంటే కాస్త వాటర్ పడ్డప్పుడు వల్ల చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా పైన మొత్తం కూడా స్పాట్ లైట్సే ఉంటాయండి, ట్యూబ్ లైట్స్ అనేవి వాడరు. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే దీని టోటల్ ప్రైస్ వచ్చేసి 4,34,000 అనమాట. నాకైతే ఓకే అనిపించిందండి ప్రైస్, ఎందుకో నేను మా అన్నయ్య వాళ్ళ విల్లా మొత్తం చేయించాను కదా ఇంటీరియర్స్, అంటే ఇల్లు మొత్తాన్ని కలిపి చేయించాం వాటికి, బట్ నాకు ఓన్లీ కిచెన్కి విత్ మొత్తం అప్లయన్సెస్ నాకు ఇది ఓకే అనిపించింది. మనం బయట చేయించినా అంతే అవుతుంది అనిపించింది అనమాట. బయట అట్లీస్ట్ మనం విజువలైజ్ చేయలేము మొత్తం అయ్యాక ఎలా ఉంటుంది అనేసి, ఇక్కడ వచ్చేసి అట్లీస్ట్ మనకి ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది కదా. సో ఇట్స్ ఓకే టు బై అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ కీప్ మోటివేటింగ్ మీ. ఓకేనా, మరి ఇలాంటి కిచెన్స్ అన్నీ మళ్ళీ చూపిస్తాను. టేక్ కేర్, బాయ్.